केंद्र प्रभुत्वं तेलंगाण राष्ट्र रैतुल वरदान्यानि कोनुगोलु चेयालनि कानापूर् एम्मेल्ये अज्मीरा रेखा नायक डिमांड् चेशारु. निर्मल जिल्ला कानापूर्लो तेलंगाण तल्लि चौरस्तालो तेलंगाण तल्लि विग्रहानिकि आमे पूलमालनु वेसि र्यालीनि निर्वहिंचारु. अनंतरं मार्केट् वद्द एम्मेल्ये रेखा नायक आध्वर्यंलो रैतुलु टीआर्एस् श्रेणुलु धर्ना निर्वहिंचारु. केंद्र प्रभुत्वं रैतुल पट्ल వివక్ష చూపకుండా వరదాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు తీర్చకుండా ఈ రోజు రైతులకు మోసాలు చేస్తుంటా గ్రామ గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం మరి ఇతనాలు కొనట్లేదని వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు మేము ఇతనాలు కొనము కానీ మీరు వరి వేసుకోండి అని చెప్పి మరి అలా కూడా వాళ్ళే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మేము ఇతనాలు కొంటాము వరి కొంటాము మేము తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామనే వరకు ఈ పోరాటం జరుగుతది. మరి ప్రతి ఒక్కరూ ఈ రోజు రైతుల కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. ప్రతి కాల్ మొత్తం కాన్స్టిట్యూన్సీ నుంచి ఈ రోజు రైతులు వస్తున్నారు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క మండలాల నుంచి రైతులు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా మేము ఇతనాలు కొంటాం మేము వరి ధాన్యం కొంటాం అనే వరకు మేము పోరాటం చేస్తాము. ఈ రోజు నుంచి మరి గల్లీలో ఎవరన్నా బీజేపీ నాయకులు మోసం చేసుకుంటూ తిరిగితే మాత్రం వాళ్ళని అడ్డుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రైతులు అడగాలి. మనం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ రోజు రైతుల కోసం ఆలోచించింది ప్రభుత్వం ఏదంటే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రోజు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, ఖానాపూర్ కోసం అనే సదర్మట్ ప్రాజెక్టే కావచ్చు, మరి కాల్వలు మరి అలాగే మన చెరువులు మిషన్ కాకతీయ కింద చెరువులు ఇవన్నీ ప్రాజెక్టులు కట్టడం జరిగింది. రైతు రాజ్యం రావాలి, రైతు సంతోషంగా ఉండాలనేదే మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి రైతులకి మోసం చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి ఖబర్దార్ మోడీ గారు, ఖబర్దార్ బీజేపీ వాళ్ళు, మీరు ఎప్పటివరకైతే మాకు మాట ఇవ్వరు, ఇలాగే ధర్నాలు చేస్తాము, గ్రామాల్లో కూడా అడుగుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు రైతులు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.